హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. 75,000 మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా పిల్లం లేదురా, నా పిల్లం
నీ పెన్న రాగిడి కదరా ఆ పెన్న రాగిడి నీ చెల్లెతే కురాడకాడ సుండ పెట్టి ఆ నొట్టికి బొట్టు పెట్టి ఆ నొట్టికి బొట్టు పెట్టి చేతికి రాగిడి కడతది అదే అన్నగాడైతే ఐదో పాదో చెల్లె చేతల పెట్టి చెల్లకాలు మొక్కుతారు అదే నీ పెన్న అందరితే 500 లప్పాలు అంటే పెల్లకాలు మొక్కింది బెటర్ అబ్బా అది ఐదేళ్ళకొక్కసారి శంకర కుక్కల పండుగ వస్తుంది అరకిల్ల కుణకల్ ఎత్తుదో తేద ఈ అన్నగాని కుక్కుంట పెట్టి ఈ అన్నగానికి బొట్టు పెట్టి ఇక ఆ అరకిల్ల కుణకలు వేసి ఆ ఓళ్ళు పోసి అన్నగాని నోటి శక్కలు పోసి అన్న నాకు అర్థం మగలు పెట్టు అర్థం మగదీ అదే నాకు కుణకలు పోసేది మరి ఎవరు వెళ్ళారయ్యా నాకా మా అత్త లేదారు మీ అత్త మా అత్త बंगार इंटी दीपा पत्ल कूरा मंगलारती मंगलारती मर्द मंजूर मंजूर నీ మర్రల తడి కూరాడ పెట్టుకుంటావరా ఓ నీకు చెప్పలే మిడకేయాలరా ఏయ్ నీకాయే మరి బాలకాలు ఉండ బతకాలు ఉండ ఆది మొఖం ఉండ అనుకోని ఎటువంటి సమ్యసన వచ్చి మరికప్పుడు కాగడి అల్లా ఓ బిడ్డ
మనం ఎక్కడికన్నా పోవాలే ఈ ఊళ్ళో ఉన్నట్టయితే మన ఈడవాడు కరువుడు బిడ్డ వాడు మనల్ని బతకని ఏడే అని కన్నదాన్ని మాట వరకంగా ఓ నాయన ఒక్క మాట బాబు నువ్వు ఆ చోట ఉందా అని కన్నదాన్ని ఆ చోట ఉంచేది దబ 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 నీకు దండం పెడతా నన్ను కాలెత్తి తంటే నువ్వు చెయ్యెత్తి కొడితే నేను ఆడబిడ్డను కాదారా నువ్వు కొడతా అంటే నా చేతులకు ఉన్న జాతులు వలిగితేనే అన్నో నేను ఆడబిడ్డను కాబట్టి నీ కాళ్ళు నొక్కుతారా నీ ఇంటికి ఆడబిడ్డను నీకు లక్ష్మీ దేవతను నీ చేతుల ఐదో పదో ఉంటే నా కొమ్ము లోపల వేసినట్టయితే నేను వయ్యేది కొమ్ము లోపల ఎక్కడ నన్న గాజులు వెళ్ళబడితే నేను గాజులు పెట్టి ఇచ్చుకుంటాను అన్నగాడు నాకు పైసలు ఇస్తే నేను గాజులు కొనుక్కున్నాను అని గాజులు గన్ను అన్నప్పుడల్లా అన్న నువ్వు అది కత్తవురా అన్న నా అన్న రారా అన్ను అన్నా శ్రీమంత అన్నా మరి ఎటువంటి నువ్వు వచ్చేది నాశ్యేవి రాజు అయినాయి అన్నా అటువంటి ఐదో పదవి ఇచ్చినట్టయితే ఇక్కడ ఇది రాజ్యంలో ఉండదా ఏ దేశంలో ఉందా పోరంగా గాజులు మనిషి గచ్చినట్టయితే అన్నా మా అన్న ఇచ్చిందా నీ పేరు చెప్పుకోని నేను గాజులు వేసుకుంటా అన్నా నాకు అటువంటి నీ ఇంటికి వచ్చిన దానం చేయమన్న పోలే పనులు దొరికే దానం చేయాలి నీకు దమ చేయాలా చేస్తాను ఇగో ఎండి ఇగో బంగారం ఇగో అటువంటి ఇగో నగలు ఇక నువ్వు పోహంగ పోహంగా ఆమె నీకు అటువంటి పిడాత అటువంటి బాలంత రోగం వచ్చి నువ్వు పిడాత కావాలనే అసలు అన్నగాడు మాట అన్నడమ్మా ఆ చెల్లదేటి గురికి వచ్చిందు నువ్వు నన్ను దానం పెట్టు అంటవా అని చెప్పి మాత్రం అనగా ఎత్తి ఏడు దోషిల్ల వన్ను తీసి తల్లి బొమ్మల ఎత్తన్నేవా ఇదే ఎట్టి బంగారం ఇదే బంగారం అనుకోమని తల్లి బొమ్మల ఏడు దోషిల్ల వన్ను పోసినప్పుడు ఆ తల్లి శ్రీవల్లిదేవి అన్నా మన కన్న తండ్రిరా ఊరికి దూరం అయితే కడుపు దగ్గర అయితే అన్ను మారు మారు దెబ్బలు పట్టినందుకు నీ కుడికాడు పుట్టాలి పుట్టాలి ఇట్లా రాసముండు ఏమదున్నప్పుడు నువ్వు ఎయితి పారాలని ఏడు దోషిల్ల మన్ను అనే మన్ను తీసి అన్నగారికి ఎత్తి పోసింది కాబట్టి కాగడే లోపల కన్న తండ్రిని ఎంబడి పెట్టుకొని ఆ యొక్క శ్రీమంత మహారాజు ఆ తల్లి శివల్లిదేవి అగో అద్దూల పడివి పాటలు పట్టుకొని ఎక్కడ నన్న వెళ్ళిపోదా అని జటివాన నది సాగరా ఏ పదాలే నువ్వు ఈ పాడు
అర్ధ గంట సేపు వల్ల వల్ల ఏడతారు. ఆడిల్ల శ్రీవల్లి దేవుని రాదు మాత్రం శ్రీమంతరాదు. ఇప్పటికప్పటికి అంటారు అవ్వా మొగోడికి ఎంత దుఃఖం వచ్చినా రెండు కాళ్ళ నడవ తలకాయ వేసుకుని మొగోడు ఉన్నట్టయితే నాలుగు గీతలు గీతాడు గని ఆడి ఆడి సందము గొల్లెత్తిగాడు. కన్న తల్లి శ్రీవల్లి దేవి సాట అంత గుద్దుకుంటాను తలంత బాగుకుంటాను బాపు నాకు తల్లి గారితో బంధు పెడతారా నానా నానా అని మాత్రం ఒర్రుతంటే అడవి లోపల వెన్నెల గార్క చూసేటోళ్ళు లేరు ఈ పిల్లగాడు ఏడతా అంటే ఊపించేటోళ్ళు లేరు. బంధుకే ఉన్నాడు రాదు శ్రీవంత రాదు శ్రీవల్లి దేవి మన నాయన ప్రాణం పోయింది చెల్లె మన నాయన జీవనం పోయింది మనం ఇట్టడోళ్ళ మన తండ్రి చూడరాదు మన ఇట్టడోళ్ళ మన తండ్రి చూడరాలే చెల్లె మరి ఏనాడు ధనమంగ దానం చేద్దామని పుష్క నేరకాడికి రూమల మంచి పొక్క తోడి బుక్క తచ్చిపోతే తాడు కట్టుకుని గురగుర గురగుర గుంతుకొచ్చినట్టు కాళ్ళలో బంధుకు పెట్టి చేతిలో బంధుకు పెట్టి ఆ తండ్రిని ఏనాడు చూసినవా మాటు పొక్క దానం వేసిందయ్యా తండ్రి బొంద కుక్కలు నక్కలవుతాయి ఆయన పాల పొరక పరికి పొరక తెచ్చిండ్రయ్యా బొంద మీద ఏనాడు చేసిండ్రో చెల్లెలా ఎక్కడికన్నా వయ్యి బ్రతున్నావు చెల్లే ఏతో మనం వయ్యి బ్రతున్నావు చెల్లే ఏ దారిన వయ్యి అన్న బ్రతున్నావు చెల్లెలా అని చెల్లెని చేత పట్టుకోని అన్నగాడు శ్రీమంత మహారాజు అడవితో బాలు రోజు మొదలవచ్చారు అన్న శ్రీమంత మహారాజు ఆకలైన కడుపు అన్న ఆయనాడు అన్న లేకపోయాడన్న నువ్వులేన కడుపు అన్న నేను లేకపోయాడన్న ఎంత ఎవరు లేరు దంట శోభలు లేదురా కూడ చుట్టాలు లేరు పాడ బంధువులు లేరు ఇప్పటికైనా అప్పటికైనా అంటారు అడవిలో పోయి నేను కత్తు చూసే వాళ్ళు లేరు అడవిలో పోయి ఎత్తుకుంచే వాళ్ళు లేరయ్యా ఆగో వాళ్ళేమో అడవి తొవ్వలు కట్టుకొని అడవి పాడలు కట్టుకొని అద్దువాన పడి లోపల ఉంటున్నారయ్యా ఓ పెద్ద ఏమో ఇక్కడ ఉండదు గాని నాకు ఏనాడు చూసినవా దేవలోకంలో ఒకట దేవేంద్రుని అన్న బిడ్డలు ఏడురక్క ఎల్లల్లు ఏడురక్క ఎల్లల్లు తండ్రి పేరు కట్టిండు నాయనా ఇప్పటికైనా అప్పటికైనా అంటారు అడివెత్త శృంగారము ఆకెత్త బంగారము అడవి అద్వారపడి తిరిగి వస్తానని ఏనాడు చూసినవా ఏనాడు చూసినవా వీళ్ళందరూ తండ్రి దగ్గరికి వచ్చి ఆగో తండ్రి దగ్గర సెలవు తీసుకున్నారయ్యా ఆగో ఏడురక్క ఎల్లల్లు తండ్రి మీదకి వచ్చిండ్రు ఆయన అడివెంత శృంగారం ఆకెంత బంగారం అనేనాడు ఆట వరకు అడవి అత్వాన పడి తిరిగి ఏడురక్క ఎల్లల్లు అన్ని తొబ్బలు పట్టుకొని ఎన్ని బాటలు పట్టుకొని బయలు పోతామని అరియా రామ రామరావో రామ రామ తిరిగి తిరిగి ఏనాడు చూసినవా వాళ్ళ ఒళ్ళంతా శివుడు పుట్టింది అదో ఏనాడు చూసినవా వాళ్ళు తిరిగి తిరిగి రావంగా శివనాగ గుండాన్ని కన్న చూసిండ్రయ్యా ఓ పెద్దరాలో
గుండ నాగాన్ని కన్న చూసిందు ఆగో గుండ అన్ని కన్న చూసిందు గుండ లోపల ఏనాడు చూసినవా నీల గుండవు పాల గుండవు రక్త గుండ ఉన్నదయ్యా ఆగో ఏనాడు చూసినవా నీళ్ళ గుండం లోపట వీరి ఇతరు కొడతావా అని ఏడురక్క ఎల్లల్లో ఏనాడు చూసినవా ఏనాడు బాయి లోపల దిగుతున్నారయ్యా ఆగో చిన్నది దేవకన్య భర్తకు ఏనాడు ఏనాడు చూసినవా భర్తకు మైలంటి బాణవు దూరం ఉన్నదయ్యా నీళ్ళన్ని పచ్చలైపోతున్నాయి లోకాల శంకరుడు కన్నతో రోజుతే ఉన్నాడు మరి గానాడు గాక గడియ లోపల మాత్రం అనగా ఏడుగురు దేవగణికలు దేవగణికలందరికంటే చిన్నది దేవంగన అద్వాన పడిన లోపల శివనాని గుండం అంటే రోజు శివుడు స్నానం ఆచరించి పొద్దు పొద్దున పోయి వేసుకుని ఆ శివనాని గుండము ఆ గుండము లోపల దేవగణికలు ఎప్పుడు తాను ఎత్తున్నారో దేవగణికలందరికంటే చిన్నది దేవాంగన బట్టమాసి పాండకు దూరమై ఉన్నదట బట్టమాసి పాండకు దూరమై ఉండి ఆ శివనాని స్వచ్ఛమైన గుండము లోపల తాను వేసినప్పుడు ఆ శివనాని గుండం ఎప్పుడు మహిళవాడిపోతున్నదో ఆ గడియల్లో మాత్రమే దేవాంగన ఏడుగురు అక్క ఇళ్ళను ఎప్పుడు వెళ్ళిపోయినో పొద్దు పొద్దుగల్ల చంగమయ్య వచ్చి సూచవరకల్లా శివనాని గుండముల తానం చేస్తానని సూచవరకల్లా శివనాని గుండం అంతా మైలవాడిపోయి ఉన్నది అబ్బా ఈ శివనాని గుండం మైలవాడిపోయింది ఈ ఇందు లోపల స్నానం చేసింది ఎవరు ఈ మైల అనేది ఎందుకు వచ్చే అని అరిచేత అంగనాలు వేసి చూస్తాంటే ఆ యొక్క మాత్రం దేవ ఇంద్రుని బిడ్డలు రంభ ఊర్వశి మేనక తిరోత్తమ అప్సర అగ్ని ఉత్మిని అందరికంటే చిన్నది దేవాంగన దేవాంగన బట్టమహి బాణకు దూరమై ఉన్నది కాబట్టి ఆ యొక్క ఈ యొక్క తానం చేసినందుకు ఈ యొక్క శివనాది గుండ మైలబడిపోయింది ఈ శివనాది గుండాన్ని కూడా మారుతాం శివనాది గుండం మీద వస్త్రం చూపే వరకల్లా శివనాది గుండం కూడా మారి బాల మావిడి సెట్ అయి పుడుతున్నది బాలమావడి చెట్టుకి ఏనాడు కొసకొమ్మల్ల ముద్ద మావడి చెట్టు తయారు చేసిండు ఆ చెట్టు కింద ఏనాడు చూసినవా ముద్ద మావడి చెట్టు కొసకొమ్మల్ల బాలమావడి పండు తయారు చేసిండు చెట్టు కుండ కిందికి శ్రీవాళ్ళున్న శ్రీమంత మహారాజు వస్తున్నారయ్యా ఓ పెద్దరాలు ఆ చెట్టు కిందికి ఏనాడు ఏదో వచ్చిందో అన్న నాకు ఆకలి అయితే నాకు దూపా అయితే అన్నటల్లకు ఆ శ్రీవల్లి దేవి పండుకున్న శ్రీవల్లి చెట్టు మీది కన్నతో చూసింది మొత్తం ఆడు చెట్టు కొసకొమ్మల బాలమాడి పండు ఉన్నది ఆ పండు తెప్పిస్తే నా ఆకలి అల్లాడుతున్నటల్లకు ఆ ఉన్నగాడు శ్రీమంతమారాజు చెట్టు ఎక్కుతుంటే చెక్కల కన్నతో చూసిండు ఆకలికా నాకొడుగా శ్రీమంతమారాజు ఆ ఒక తల్లి కడుపులు ఒక రెండు చెక్కలై పుట్టిండ్రు కాబట్టి ఎత్తుకోక రూపురేఖలు ఉంటారు నా కొడుక ఆరు ఏనాడు చూసినవా ఆ పండు తెప్పించి నీ చెల్లెకి ఇచ్చిన వరకో అన్న ఎల్లో అయ్యి ఆరు మొగలైతారా నాకన్న కొడుకో ఇత్తనాని అగో శంకరుడు దానిదేవుడు రాగా మీర స్వామి తల్లికి తమ్ముడు నాకు మేనమావ పుట్టు పుట్టు అంటే ఎదలేనికి గాడు పుట్టి అగో శ్రీవల్లి ఒడు లోపల పండు పడుతున్నదయ్యా ఓ పెద్దరాలు పండు నిన్న కన్న తల్లికి బలమవుతున్నదయ్యా అన్నగారిని కన్నతో చూసింది అన్నా నా కడుపు లోపల కామ్యోమో విలోకరణ పిశాచు నా కడుపు లోపల దొరబడ్డది అన్నా ఎక్కడికన్నా వెళ్ళిపోయి అవి కొంగ ఉన్న కాడ కోరిన ఉత్తం ఉంటదట కొంగ జాడలు పట్టుకొని బయలెళ్ళిపోతే అప్పుడు నీళ్లు పట్టుకొని రమ్మంటున్నది ఓ పెద్దరాలు అన్నగాడు శ్రీమంత మహారాజు కన్నతో చూసిండు ఓ చెల్లె శ్రీవల్లి దేవి చెట్టు కింద పూసో నా చెల్లె శ్రీవల్లి దేవి నేను నీళ్లు ఎత్తనాని అన్నగాడు శ్రీమంత మహారాజు అవి తుఫాను లోపో పెట్టారు ఉంటుందా అయిపోయి పట్టుకొని బయలుపోతుంది
బాయి గట్ల ఎక్కుతుంటే అడవికి రాదు పులోహని అంటారు. అన్ని కన్న తోడ చూసింది, అన్ని కన్న తోడ చూసింది, కాండ్రు కాండ్రని కాతలు వేస్తున్నది. పిల్లగాడు ఏనాడు గద 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 వరకు పోతున్నాడు. అదో నా చెల్లె నా ప్రాణం పోతుంది కావచ్చు, చెల్లె కన్నీరు వచ్చింది తూర్పు బాట. ఆగో పోయే బాట పడదు, బాట పట్టు కోరి వెళ్ళిపోతున్నాడు. అయ్యా ఓ పెద్ద బాట పట్టుకోని ఏనాడు వెళ్ళిపోతుంటే అన్న తల్లి శ్రీవల్లి దేవి అన్న ఇక రాకపోతీరా శ్రీవల్లికి దేవికి గడియలు కలిసిపోతున్నాయి. కాళ్ళాచి మిటమాయ గర్భం చేతులు సన్నమాయ శ్రీకట్టు వదలాయ వక్ర తపస్వాయ భారత రూపాయ అవో కన్న తల్లి శ్రీవల్లి దేవికి కడుపులో కుమారాజు ఎత్తుకున్నది కన్న తల్లి సంబరపడుతున్నది సంతోషపడుతున్నది. మొగల్లేని ఆడదానికి కొడుకుంటే లోకంలో ఎంత మంది పేర్లు పెడతారు నన్ను. ఈ పిల్లగారు నాకు వచ్చిన అద్దాని పిల్లగారిని చెట్టు కింద వారెత్తనా అని చీసి ఏనాడు శ్రీవల్లి దేవి అగో పైకి పొల పొలల్ల ఎత్తున్నది. అయ్యా ఓ పెద్ద పరికి పోదల్లా ఏనాడు చేసిందో శంకరుడు కన్న తోడ చూసిండు. ఆ బిడ్డ నీ కొడుకు అని ఏనాడు చూసినావు, పరికి పోదల్లా చేసినావు కాబట్టి ఏదన్నా ఒక్క మాట చెప్పి వత్తనా అని శంకరుడు పార్వతమ్మ గగనాల మీద గండ రామజీలకు అవతారం ఎత్తుకొని భార్య భర్తలు ఏనాడు ఉన్నారో ఆ శిరికా శిరికా నాకు కథ చెప్పమని అంటే రామ ఏనాడు చూసిన వాడి శిలిక ఏమంటున్నది, ఓ శిలికా శిలిక కథ చెప్పమంటే అప్పుడు ఏమంటున్నది, ఆగో నీ ఏనాడు చూసినవా కన్న బిడ్డ కథ ఎంత పెద్ద ఉన్నది నీకేం కథ చెప్పాలన్నది అంటకు శంకరుడు. ఆ కన్న బిడ్డ శ్రీవల్లి దేవి ఆ కథే కంత పెద్దగా ఉన్నదంటే అప్పుడు రామీనికి అన్నదాట, ఓ బిడ్డ నీ కొడుకు పుట్టిండా అని ఏనాడు పరికి పొలల్లో చేసినావు కాబట్టి నీ కొడుకును సాధి సవరించి పెంచి పెద్దయ్యాలని చెప్పింది ఓ పెద్దరా. ఉన్నది కన్న తల్లి సంబరపడుతున్నది సంతోషపడుతున్నది. ఇది ఒక్క రోజు నాడు వాడి లోపల ఆనందం ఆరాధన పేరు పెట్టుకున్నది. పిల్లగానికి పచ్చి పాలు వస్తున్నది, గౌరంగ వస్తున్నది, ఉగుపాలు వస్తూనే ఉన్నది, ఐదేళ్ళ పిల్లగాడు ఏనాడు పెరిగిండో. అగో చదువు రాని వాడు సభలో ఉన్నతున్న పోదు, విద్య రాని వాడు వింత పశువు, దొంగలకు దొరికింది విద్య, పాలోడు పంచుకుంది విద్య, సచ్చినాడు ఏనాడు తల వెళ్ళ ఉండేది విద్య అని అంటారు. అగో ఇసుక నేరుల కాడికి వచ్చి అన్న కొడుకు ఏనాడు వేడేడు విద్యలు ఎల్ల నేర్పుతున్నది ఓ పెద్ద పిల్లగాడు పెరిగి పెద్దగా అవుతున్నాడయ్యా. ఆగో 15 ఎన్న ఏనాడు కన్న కొడుకు పెరిగిండు. ఆగో ఏనాడు చూసినవా అన్నగన్న నా తల్లి మీ ఇద్దరే ఉంటున్నావు, నా తండ్రి ఎక్కడ అని ఆ కన్న కొడుకు ఏనాడు అడుగుతుంటే ఆ కన్న తల్లి శ్రీవల్లి దేవి దారానికి నల్ల ఊసలేసినట్టు ఒక్కొక్క మాట చెప్పుతున్నా. అయ్యా ఓ పెద్దరా
జరిగిన చరిత్ర ఏనాడు కన్న కొడుకు ఎప్పిందో ఏగాడు ఏనాడు ఆనందం ఆరాడు అవతలేడు వారు అన్నం తిట్టలేడు తిట్టలేడు వారు నీళ్లు తాగుతలేడు నా మీద మామ ప్రాణం ఇస్తా నా అత్త ప్రాణం ఇస్తా నా అత్త జీవనం ఇస్తానా అని అడుగుల కత్తులు పెట్టుకుంటున్నాడు నోట బిల్లాలు పెట్టుకొని ముందుబట్టి పల్లాకెక్కిపోతే నేను ఆనందం ఆరాధన కాదనుకుంటున్నాడు ఓ పెద్దలారు తల్లి నెంబరు పెట్టుకోని కన్న కొడుకు ఆనందం ఆరాధు కన్న తల్లి శ్రీ వల్లి దేవి బయలు వస్తుంటే ఆరాడు కాటగాల్సిన అన్నగాడు భార్య గడ్డమైంది బెత్తర మిసమైంది శ్రీ పేన బట్టలైన సన్యాసి రూపులైన అయ్యా ఆడు చెల్లెని కన్ను తోడు చూసిండు అన్నగాడు ఏనాడు శ్రీమంత మహారాజు నువ్వు పండు తిన్నందుకు నీళ్ళ పోతే ఆగో ఏనాడు పెద్ద పురిణాన్ని చూసి నేను భయపడి చెల్లే వచ్చిందు తెలుగు పాట అయితే పది పాట పట్టుకొని వేరే చెల్లె నేను కాట కలిసిపోయిన చెల్లె నీ ప్రాణం పోయింది అనుకున్న నీ జీవనం పోయింది అనుకున్న చెల్లె నా కళ్ళ కనబడ్డవు చెల్లె నా ఓ చెల్లెలా శ్రీవల్లి దేవాని అన్న మీద వాడి చెల్లొరుతున్నది చెల్ల మీద వాడి అన్నొరుతున్నాడు ఆగు అర్థగట్టే సేపు ఏనాడు వరింట్రో ఆగు నీ బంధుకున్న ప్రగాడు ఎవరు చెల్లాని అంటే ఆగు ఆనాడు పండు తిన్నందుకు నాకు ఫలమైంది నా కడుపు లోపల కన్న కొడుకు విట్టిండు నా కొడుకు ఆనందం ఆరాధన చెప్పుతున్నది శ్రీవల్లి దేవి కొడుకు పేనాడు ఎప్పటల్లకు ఆగి ఇక్కడ కొడుకు పెరుగుతున్నాడు అక్కడ బిడ్డ పెరుగుతున్నది అయ్యా ఆ పిల్లగాడు ఏనాడు ఆనందమారాలు పట్టుకొని శ్రీవల్లి దేవి ఎమ్మడి పెట్టుకుని రావంగా ఆ సుమంతమారాలు శశిరేఖకు పుడికాలు కుట్టాలి ఎవకాలం అండి ప్రభుమంత కొడుకు మీద రాసకుండు దోమలు 20 లక్షలు 90 లక్షలు రడగకు ప్రేమకు వాసన ఉన్నది బామా బామా అని ఏనాడు సేనాడు మంతమారాదు పుడికాలు కుట్టాలు వేసే ఓ దేవుడు మరి ఎప్పుడైతే అటువంటి అలాడు చెల్లె పెట్టలేరా ఓ అన్నా నీ రాజ్యం విడిచి పెట్టిపోతాను రాన్నా నీ దేశం విడిచి పెట్టిపోతానా నీ చేతి భిక్ష పెట్టు అన్నా అది అటువంటి పొంగు దాపలేదా ఏడు వచ్చిన మాత్రం చేసి చెల్లె పొంగులో వేయలేదా ఆ చెల్లె శ్రీవారి దేవుడు నీ పుడిగాలు పుట్టాలేవరా నిర్వకాలు మండి పుట్టా ఇంట్లో రాకపోతే ఉంటాయి లక్షలు పొంగి తిరిగి 9 లక్షలానే ఆరు బిడ్డ శాపం పెట్టలేదా ఆరు బిడ్డ శాపం తప్పపోదు అత్తివారి శాపం తప్పపోదు ముందు శాపం తప్పపోదు ముడి శాపం తప్పపోదమ్మా అటువంటి ఆరాధకైనా కానీ పుడికాలు పుట్టాలు లేచి నిర్వకాలు మండి పుట్టింది భగవంతుడి యొక్క వారి కళ్ళు చేయగానే బాబా శశిరేఖ ఇక బతకాలిందా ఇక బతకాలిందా ఇక నేను Yeah.
కల 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 కన్నీరుదిత్తున్నాడు. కల 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 కన్నీరుదిత్తుంటే భార్య భర్తలకు ఏనాడు కుడుకాలు కుట్టాలు లేసిందయ్యా. కుడుకాలు కుట్టాలు లేచిన వాడు ఊళ్ళోనే ఉండద్దా అని మెడల మీద కట్టేసి ఊరు ఎల్లగొడుతున్నారు. చిన్న 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 పొరగాన్ని చిన్నరాళ్లతో కొడుతున్నారు. పెద్ద పెద్ద పొరగాన్ని పెద్ద రాళ్లతో కొడుతున్నారు. అయ్యా ఓ పెద్దలాలు శుభశేలాపురి పట్నం తువ్వలు పట్టుకొని శ్రీవల్లి దేవి శ్రీమంత మహారాజు ఆనంద మహారాజు వస్తున్నారు. ఆనాడు శల్లెలు పెట్టినందుకు శల్లెలు తిట్టినందుకు కుడికాలు కుట్టాలు లేసింది కాబట్టి అత్తేరి శల్లెని కన్న తోట చూసి ఆ శల్లె వస్తున్నది నన్ను చూసి కొనత్తుంది అనుకోని అన్నగాడు సంబరపడుతున్నాడు. అలా ఊరికి దూరం అవుతాడు, కాడికి దగ్గర అవుతాడు. అన్నగాడు శల్లెని కన్న తోట చూసిండు, శల్లె నా ప్రాణం పోతుంది, శల్లె నా జీవనం పోతుంది, శల్లె బతికినంత సేపు గని బతుకోను, శల్లె నా కన్నుల ప్రాణాలు నా బిడ్డని తీసి నీ చేతులు పెడుతున్నానని ఆ శల్లె ప్రాణాలు కానవాయి, అమ్ములు ప్రాణాలు కానవాయి, ఆ ఒళ్ళుని ప్రాణాలు కానవాయి, భార్య భర్తలు కొట్టుకొని ప్రాణాలు విడిచిండ్రయ్యా ఓ పెద్దరామా. శ్రీవల్లి దేవి అన్నగారి మీద పడి అర్ధగంట సేపు సేరిందయ్యా, వేసింది ఆనంద మహారాజు కచరికాడ కూర్చొని రాజు వెనుతున్నాడు. విరగాన్ని కన్నతో చూసిండ్రు, పెళ్లి గాని వారు భయముడు భయముడు రాజు వెళ్తే బయకది కమ్మయ్యా. పెళ్లి గాని కాపు కొడుకు రాసమీద రత్తయ్యరాదు, పెళ్లి గాని గౌన కొడుకు అనాని మీద అయ్యరాదు, ఆకు పెళ్లి గాని కొల్ల కొడుకు గొర్రెకు మెనక పెట్టరాదు. నీకు పెళ్లి కాలేదు పేరటం కాలేదు కాబట్టి నీ మేనమా బిడ్డ భద్రావతి తీసుకొని అరుదొక్కి కన్యాదానం ఏనాడు వేసుకొని ఆకు రాజు వేలమంటున్నారు. అయ్యో పెద్దలారు గిద 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 ఊరికి వచ్చిండు కన్న తల్లికి మాట చెప్పంగానే కన్న తల్లి చూసిన మా పట్టు బ్రాహ్మణుల సమక్షంలో ఒకట శుక్రవారం నాడు సూర్య పెళ్లి కొడుకు, శనివారం నాడు గంగాదానం, ఆదివారం ఉదయాన గోగులకము, మంగళ రాజన్న వచ్చి మైల పోరు పోసి, మంగళ రాజన్న వచ్చి ముత్యాల పోరు పోసిండు, ఆకు అంగ రంగవై ఓ అంగ నట్టు నాగు వెళ్ళి అవుతున్నది. అయ్యా ఓ పెద్దలారు కచరికాడ కూర్చొని రాజ్యం వెళ్తున్నాడు, దేశం వెళ్తున్నాడు. సుక్షలమైన దేశము సుందర నందన ఉద్యానవనములు, వర్షాలు కూస్తున్నాయి, ఇష్టమైన పంటలు వండుతున్నాయి, ఆకలేని వాళ్ళు లేరు, రూపలనే వాళ్ళు లేరు. ఆడబిడ్డ శ్రీవల్లి వద్దు కథ దీనికి సంపూర్ణం అవుతున్నదయ్యా ఓ పెద్దలారు.